బిర్యానీలు తిన్నారా? చికెన్ బిర్యానీ తిన్నారా? మటన్ బిర్యానీ తిన్నారా? ఏదో ఒక నాన్ వెజ్ అయితే సండే తినాల్సిందే కదా. కాబట్టి ఇదే రీజన్తో ఈ సండే మేము నెల్లూరు చేపల మార్కెట్లో ల్యాండ్ అయిపోయాం. ఇక్కడ చాలా చాలా చేపల్ని, రొయ్యల్ని, ఎండ్రకాయల్ని చూశాక ఈరోజు మనసుకి ఎందుకో బొమ్మిడాయలు చేసుకొని తినాలి అని చెప్పేసి అనిపించింది. కాబట్టి ఇక్కడ ఫ్రెష్ బొమ్మిడాయలు 1 కేజీ ఇంటికి పట్టుకొని వెళ్ళి వండేసుకుందామని ఫిక్స్ అయిపోయాం. సో వీళ్ళేంటంటే హెడ్ తీసేసి నీట్గా కొంచెం వాష్ చేసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు. ఇంటికి వెళ్ళాక మన పద్ధతిలో మనం 1-3 సార్లు నీట్గా కడుక్కొని అప్పుడు కూర వండుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అక్కడ క్లీన్ చేసిన బొమ్మిడాయల్ని ఇంటికి తీసుకొని వచ్చాక కొంచెం పసుపు, కళ్ళుప్పు వేసుకొని ఇంకొక 2 టైమ్స్ బాగా రుద్ది రుద్ది వాటిని క్లీన్ చేసి మన ప్రిపేర్ చేసుకోవడానికి, కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ చేసేసుకుంటున్నాం. అండ్ ఈ చేపలు చాలా క్లీన్గా ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఇంకా క్లీన్ చేసేస్తే ఇంకా శుభ్రంగా అయిపోతాయి, నీసు వాసన కూడా ఎక్కువగా రాదు. ఇంతకీ మా ఇంట్లో ఈరోజు ఏ నాన్ వెజ్ వండుకున్నారో మీరు చూసేస్తున్నారు. మరి మీ ఇళ్ళలో ఈరోజు మీరే నాన్ వెజ్ వండుకున్నారో కొంచెం కామెంట్ చేసేయచ్చు కదా. ఇప్పుడు ఈ బొమ్మిడాయలన్నీ శుభ్రంగా కడిగేసాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని మీ పులుపుకి తగినంత చింతపండును తీసుకొని నీళ్ళల్లో వేసేసి నానబెట్టాలి. ఇది కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ 1 ప్లేట్లో 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, 1 పచ్చిమామిడికాయని తీసుకొని వీటిని కూడా కట్ చేసి ముక్కలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్ తీసుకొని అందులోకి ధనియా, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ డ్రై రోస్ట్ చేసేటప్పుడు పాన్ని లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకే మనం పచ్చి ఎండు కొబ్బరి తురుముని అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వీటన్నిటిని కలుపుతూ కొంచెం అలా డ్రై రోస్ట్ చేసుకుంటాం. వీటన్నిటిని చల్లారడానికి పక్కన పెట్టేసేయండి. సో కట్ చేసుకున్న ముక్కలు రెడీ. అండ్ మనం ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న చేపలు కూడా నిగనిగలాడిపోతున్నాయి. కర్రీకి ఎప్పుడెప్పుడు వెళ్ళి కర్రీ రెడీ అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నట్టున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చల్లారిపోయిన ఈ ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి వీటిని మిక్సీలో వేసేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది పేస్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి, టమాటాలు కూడా వేసేసి ఒకసారి పేస్ట్ చేసేసి మొత్తాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పెద్ద మన దేంట్లో అయితే ఫిష్ కర్రీ చేసుకోబోతున్నామో ఆ గిన్నె పెట్టేసుకొని అందులో ఒక ఆయిల్ వేసేసుకొని ఇందాక కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా పచ్చిమామిడికాయవి, అవి కూడా వేసేసుకోండి. కొన్ని చీల్చిన పచ్చిమిరపకాయలు కూడా వేసి యాడ్ చేసేసి అలా అలా బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ మీకు తగినంత యాడ్ చేసుకొని అది కూడా ఒకసారి పచ్చివాసన పోయేదాకా బాగా కలిపేసుకోండి. అదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. ఒకసారి వేసుకొని దాన్ని బాగా కలిపేసుకొని ఆయిల్లోకి, ఈ ఆయిల్ పైకి తేలేంత దాకా మనం దీన్ని కాసేపు అలానే కుక్ అవ్వడానికి వదిలేయాలి. ఇప్పుడు ఇది బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం ఉప్పు, పసుపు, మనకి ఎంత కావాలంటే అంత కారం, మేము ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసాము. యాడ్ చేసేసి ఒకసారి బాగా దీన్ని మొత్తం, ఈ గ్రేవీని మొత్తం బాగా మిక్స్ చేసేసి కాసేపు వదిలేయండి. మళ్ళీ బాగా ఆయిల్ పైకి తేలుతుంది అంటే ఈ వీటిలోని పచ్చివాసనలన్నీ పోయినట్టు అనమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి. దాంతోపాటు ఇందాక నానబెట్టాం కదా, ఆ నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా దీంట్లోకి పోసేసేయండి. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ దాకా కుక్ అవ్వడానికి మూత మూసేసి వదిలేద్దాం. 5 నిమిషాల తర్వాత చూసారా, ఇప్పుడు ఇది వేడి వేడిగా ఉంది కదా, దీంట్లోకి
మనం ఇందాక బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మన బొమ్మిడాయిల చేపల్ని ఇప్పుడు ఈ గ్రేవీలోకి అవి బాగా మునిగేదాకా వేసేద్దాం. మీ దగ్గర గరిట ఉంది కదా అని చెప్పేసి బాగా రౌండ్ 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 రౌండ్గా కర్రీలు కలిపినట్టు కలిపేసేయొద్దు. ఇది చేపల పులుసు కాబట్టి చేపలు విరిగిపోకుండా జస్ట్ మనం వేసిన చేపలు గ్రేవీలోకి మునిగేదాకా అడ్జస్ట్ చేసి సెట్ చేసేయాలి అంతే. అలా సెట్ చేసేసిన తర్వాత కాసేపు మూత మూసేసి దాన్ని కుక్ అవ్వడానికి వదిలేయాలి. తర్వాత మూత తీసి ఒక 10 నిమిషాల తర్వాత దానిపైన తరిగిన కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసి అది కూడా లైట్గా అలా అలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేయాలి. గరిట పెట్టి మాత్రం తిప్పకూడదు, మీరు ఆ డబ్రానే పట్టుకొని అలా అలా కదిలించండి రౌండ్గా చాలు, సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలిపోయింది చూసారా, సో కర్రీ అనేది పులుసు అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇంకాసేపు అలా లైట్ ఫ్లేమ్ మీద పెట్టేసి తర్వాత పొయ్యి ఆపుకుంటే మన బొమ్మిడాయిల పులుసు రెడీ అన్నమాట. సో ఇప్పుడు తినడానికి మా రుచికరమైన బొమ్మిడాయిల పులుసు రెడీ అయిపోయింది. వేడివేడిగా కాకుండా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చేప ఈ చేప అని ఏమీ కాదు, నాకు ఏ చేప అయినా ఇష్టమే, కానీ ఇది బొమ్మిడాయిల్లో కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నా ఫేవరెట్ అన్నమాట. సో మీరు కూడా ఈ రెసిపీని సేమ్ ఇలానే ఫాలో అయ్యి ఒకసారి చేయండి, ఇంట్లో ట్రై చేయండి, బాగుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఏం రెసిపీస్ కావాలో కామెంట్ కూడా చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ స్టార్ షెఫ్స్ కిచెన్.